కూడా ఈ సినిమాలో మనకి కనిపించబోతోంది అని అర్థమవుతోంది. సో ఎస్ సార్, స్పీచ్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి, కొంచెం సిగ్గుగా ఉంది. ఎందుకంటే నా ఫంక్షన్లో ఇప్పుడు మాట్లాడలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అనడదే లేదు సార్. నేను ఇక్కడ మాట్లాడడానికి నాకు ఇంత మంచి స్టేజ్, ఇంత మంచి వెన్యూ ఇచ్చిన నవీన్ గారికి, రవి గారికి, చెర్రీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ దీనంతటికన్నా ముందు కారణం, ఫస్ట్ రీజన్ మా గురువు గారు గోపీచంద్ మల్లేని గారు అండ్ డైరెక్టర్ బాబు గారు. సార్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను సార్. థ్యాంక్ యూ సార్. క్రాక్ సినిమా చేస్తున్నప్పటి నుంచి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత అయినా సరే నేను డైరెక్షన్ చేస్తున్నా సరే మీ దగ్గర స్క్రిప్ట్ సీటింగ్స్కి వస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ, లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఏదో ప్రిపేర్ అయ్యి మర్చిపోయిన భయ్యా, ఎంతమంది చూసి. అండ్ మీటర్ గురించి మాట్లాడుకుంటే నిన్నే ఫైనల్గా పోయి మొత్తం విత్ ఆర్ఆర్ మిక్సింగ్ అన్నీ చూసాం. సినిమా ఎదిరిపోయింది భయ్య, మామూలుగా రాలేదు సినిమా. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ మీటర్లో ఉండే ఎమోషన్ ప్రతి కుటుంబంలోనే ఉంటుంది, ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉంటుంది, ప్రతి తండ్రి కూతుల మధ్య ఉంటుంది. సో అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషను ఈ సినిమాలో ఉంది. అందుకనే ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఒక సొసైటీలో కానీ అండ్ ఒక ఫ్యామిలీలో కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవడైతే తగ్గి ముందుకెళ్తాడో వాడందరికీ నచ్చేస్తారండి. అలాగే ఈ సినిమాలో మా హీరో కూడా ఒక రెస్పాన్సిబిలిటీకి తలొగ్గి, ఒక ఫాదర్కి తలొగ్గి తను అప్రోచ్ అయ్యే విధానం సినిమాలో అందరినీ కట్టిపడేస్తుంది. సో అందుకనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సమ్మర్లో హీట్ ఎంత ఉంటుందో కలసన్స్ కూడా అంతే ఎక్కువ ఉంటాయని చెప్పి నమ్ముతున్నా. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి విజువల్స్ ఇచ్చిన వెంకటసి దిలీప్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. నా విజన్ ఎంత ఉందో నాకు తెలీదు కథ అనుకునేటప్పుడు, ఒక కథ అనుకున్నాను అంతే. సో ఇలాంటి సీన్లు ఇలాంటి డైలాగులు రాసుకున్నాను అంతే. సో విజన్, నాకు విజన్ ఉంది, ఆ విజన్ని మీరు ఎన్హాన్స్ చేసిన తీరు చాలా బాగుంది సార్. అండ్ డిఐ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ జేవి గారు ఇరగదీశారు సార్, మంచి సెట్లు వేసి మంచి ఇదేసి చాలా థ్యాంక్ యూ. అండ్ మా రైటర్ సూర్య నాతో ఎప్పుడు 2-3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఇది బాగుంది ఇది బాగలేదు నాతో ఫైట్ చేసి నన్ను కన్విన్స్ చేసి చాలా మంచి డైలాగులు ఇచ్చారు ఈ సినిమాకి. భయ్య సూర్య, మనం నెక్స్ట్ సినిమా కూడా మన జర్నీ ఇలాగే కొనసాగుతుంది. అండ్ గిరన్నా సూపర్ అన్న, నీ ఎనర్జీ సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఇది. అండ్ బుచ్చిబాబు గారు, మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ ఉప్పని సినిమాతో మేమందరం మీకు ఫ్యాన్స్ అయిపోయాం. మీ నెక్స్ట్ సినిమా కూడా కంగ్రాచులేషన్స్ అండి రామ్ చరణ్ గారితో, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మిమ్మల్ని ఎక్కువ సార్లు కలవలేదు, 1-2 సార్లు కలిశాను సార్. రియల్లీ ఐ లవ్ యూ సార్. అండ్ కిరణ్ భయ్య గురించి మాట్లాడాలి. కిరణ్ భయ్య ఎంత సింపుల్గా ఉంటాడంటే, తను ఒక హీరోనని కాకుండా జస్ట్ మన పక్క ఫ్రెండ్ లాగా, మన పక్క కుర్రలాగా, మనకు స్టూడెంట్ లాగా ఉంటాడు. అండ్ అతను ఇచ్చిన స్క్రిప్ట్లో ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, అతనికి ఉన్న సెన్సిబిలిటీస్ కానీ స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. అండ్ ఈ సినిమాలో ఇంతవరకు 6 సినిమాల్లో చూడని కిరణ్ అబ్బవారాన్ని మీరు చూస్తారు. అండ్ ఇంట్రడక్షన్ కానీ అతని ఎనర్జీ కానీ, ఇంటర్వెల్లో అతను ఇచ్చిన ఎమోషన్ కానీ, సెకండ్ హాఫ్లో అతనికి ఇచ్చిన ఎలివేషన్లు కానీ, అతను చేసిన డ్యాన్సులు కానీ, సో అందరినీ కూడా మెప్పిస్తాయి, ఈ సినిమాని హిట్ చేస్తాయి అని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతుల్య రవి ఈ సినిమాలో ఫస్ట్ కొత్త అమ్మాయిని తీసుకున్నాం, చెప్పారు ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్స్ తీసుకుంటే బాగుంటుందని. బట్ ఇది కొత్త హీరోయిన్ తెలితే బాగుంటుంది సార్ అని చెప్పి అన్నాను. నా ఒపీనియన్కి ప్రొడ్యూసర్స్ వాల్యూ ఇచ్చి ఓకే గో హెడ్ అన్నారు. నేను చిన్న ఫెయిర్ ఉండేది, ఎంత చేస్తున్నాను ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఏదో అవుతారనేసి. బట్ ఇప్పుడు మీటర్ గురించి ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టేసింది ఇండస్ట్రీ, చెమ్మకుపోరి అంట ఈ అమ్మాయి పేరు. అండ్ పెద్ద హీరోయిన్లకి ఏమాత్రం తగ్గకుండా మంచి డ్యాన్స్, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
థ్యాంక్ యూ అతుల్య. అండ్ ఇంకెవరి గురించి మర్చిపోయినా, ఇంకెవరు తెలియదు. సాయి కార్తీక్ గారు, సారీ అమ్మో అతనే కదా చాలా ఇంపార్టెంట్. అలా సాయి కార్తీక్ గారు ఇక్కడ రాలేకపోయారు. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ, అసలు నేను అతన్ని ఈ సినిమా సక్సెస్లో మ్యాక్సిమం పర్సెంట్ ఆయనే ఆయనకే ఇస్తాను నేను. అంత బాగా సినిమాని మోసుకెళ్ళాడు అతను, ఇక్కడ రాలేకపోయాడు. అన్నా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు నా మనసులో ఉన్నావు, ఐ లవ్ యూ అన్నా, థ్యాంక్ యూ. అండ్ మేటర్ సినిమాని మీ అందరికి సమ్మర్కి కానుకగా ఇస్తున్నావు, ఎంజాయ్ చేయండి అందరూ వచ్చి. ఫుల్ మీల్స్ మీ అందరికీ, మీరు పెట్టిన టికెట్కి మీరు పెట్టిన డబ్బులకి డబుల్ ట్రిబుల్ ఇది వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నా. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం బ్రదర్స్. ఎవరు? ఓ డైరెక్షన్ డిపార్ట్మెంట్, సారీ. అంటే ఈ సినిమాకి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. అందులో మా అసోసియేట్ అండ్ కోఆర్డినేటర్ బ్రహ్మ గారు, గులాబీ సీన్ గారు, వినయ్, వీళ్ళు చాలా మ్యాక్సిమం విత్ అన్కండిషనల్గా నాకు సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను, వదలలేను. మీతో కూడా నా జర్నీ కొనసాగుతుందని చెప్తూ మంజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్కి ఇంత కాన్ఫిడెన్స్ చూడడం చాలా అరుదు. అండ్ నాకు తెలిసి